హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డిగ్రీ అర్హత ఉన్నవాళ్ళు ఎవరైనా అంటే ఇంట్లో నుండి వర్క్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం తప్పకుండా ఈ వీడియో చూసి ఉద్యోగాలకు అప్లై చేసుకోండి సో మనకు గ్రో అనే కంపెనీ నుంచి కస్టమర్ సక్సెస్ ఎగ్జిక్యూటివ్ అనే ఉద్యోగాలు అయితే విడుదల కావడం జరిగిందండి సో ఇంట్లో నుండి పని చేసుకోవచ్చు ఎటువంటి అనుభవం ఉండాల్సిన అవసరం లేదు ఇంకొక విషయం ఏంటి అంటే తెలుగు లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉంటే ఇంకా చాలా బాగుంటుందన్నమాట సో ఇలాంటి యొక్క అప్డేట్స్తో మనకి ఈ యొక్క ఉద్యోగ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఈ వీడియోలో మీకు పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అలాగే వీడియో చివర అలాగే డిస్క్రిప్షన్లో మీకు లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను అక్కడి నుంచి మీరు ఈ ఉద్యోగాలకు ఇప్పుడే రైట్ రైట్నో మీ మొబైల్లో నుంచి అప్లై చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్ ఇంకా ఆలస్యం చేయొద్దండి సో కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన వీడియోని ఖచ్చితంగా మీరు లైక్ చేయండి అలాగే ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేస్తే ఈ వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది దాని ద్వారా ఎక్కువ మంది ఉపాధి పొందిన వాళ్ళైతే అవుతారనమాట సో అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం వీడియో స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మనము అఫీషియల్ వెబ్సైట్లు అయితే ఉన్నాం గ్రో స్కిల్ ఎట్ డాట్ కామ్ అని చెప్పేసి సో గ్రో యొక్క కంపెనీ అఫీషియల్ వెబ్సైట్ నుంచే మీకు చూపిస్తున్నాను ఇక్కడ కస్టమర్ సక్సెస్ ఎగ్జిక్యూటివ్ అనే ఉద్యోగాలు మనకు విడుదల కావడం జరిగిందండి సో ఆ యొక్క కంపెనీ విజన్ గురించి చెప్పడం జరిగింది సో గ్రో కంపెనీ అందరికీ తెలుసు కదండి సో ఇది మనకు ఇన్వెస్టింగ్ ప్లాట్ఫామ్ అనమాట అంటే మనం పెట్టుబడులు పెట్టి షేర్ మార్కెట్లు అలా అంటారు కదా అలాంటి ప్లాట్ఫాము సో మనకి ఇది రెండు వేల పదహారులో అయితే స్థాపించడం జరిగింది అండి సో ఈ కంపెనీ గురించి మనకు స్టార్టింగ్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది మీరు కావాలంటే ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ మీకు కిందిస్తాను అక్కడి నుంచి మీరు చూడొచ్చు అనమాట సో ఇక్కడ మనం చేయాల్సిన వర్క్ ఏంటి వీళ్ళు ఏమన్ వీళ్ళు ఏం చెప్తున్నారంటే మనకు కస్టమర్ మొదటి ప్రాధాన్యత వీళ్ళ కంపెనీ యొక్క మెయిన్ ఏమే ఏంటంటే కస్టమర్లకు మంచి సర్వీస్ అందించాలి అని చెప్పేసి సో అలాంటి వాళ్ళ కోసమే వీళ్ళు ఈ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారండి చూడండి మేము కస్టమర్ ఫస్ట్ వైఖరిని ప్రదర్శించే మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలు కలిగిన డైనమిక్ మరియు ఎనర్జెటిక్ ప్రొఫెషనల్స్ కోసం చూస్తున్నాము ఓకేనా కస్టమర్లకు ఇది మొదటి కాల్ పాయింట్ కాబట్టి ఈ పాత్ర చాలా కీలకం అని చెప్పేసి చెప్పడం జరిగింది అంటే కంపెనీకి ఇప్పుడు ఏదైతే మీకు ఈ జాబ్ వస్తుందో ఈ జాబ్ అనేది చాలా కీలకం అనమాట ఎందుకంటే కస్టమర్స్ అంతా మీతో మాట్లాడతారు సో కస్టమర్లకు ఎంత బాగా మనము రెస్పాన్స్ ఇస్తే సో వాళ్ళ యొక్క సమస్యలను మనం పరిష్కరిస్తే కంపెనీ కూడా అంత ఎక్కువగా గ్రో అవుతుందని చెప్పి ఈ కంపెనీ యాజమాన్యం అయితే భావిస్తుందన్నమాట సో ఇక్కడ చూడండి వీళ్ళు ఏం చెప్తున్నారంటే విజయవంతమైన అభ్యర్థుల నుండి అంచనాలు అంటే ఏం కోరుకుంటున్నారు మన దగ్గర నుంచి వాళ్ళు సో కంపెనీ ఉత్పత్తులు మరియు వాటి సామర్థ్యాల గురించి తెలుసుకోవాలని ఆతృత మీ దగ్గర ఉండాలండి సో కంపెనీలో ఏం ప్రొడక్ట్స్ ఉన్నాయి సో అసలు కంపెనీ దీని గురించి వర్క్ చేస్తుంది సో అనేది మీరు క్లియర్గా ప్రతిదీ కూడా క్షుణ్ణంగా తెలుసుకోవాల్సి ఉంటుంది ఆ ఆతృత మీ దగ్గర ఉండాలి ఇకపోతే ఇన్బౌండ్ కస్టమర్ ప్రశ్నల అధిక వాల్యూమ్ను నిర్వహించగల సామర్థ్యం సో కస్టమర్స్ దగ్గర నుంచి మనకు ఎక్కువగా కాల్స్ వస్తాయన్నమాట సో అటన్నిటిని మనం మేనేజ్ చేసుకుంటూ ఉండాలి అలాంటి సామర్థ్యం మన దగ్గర ఉండాలి ఇక టెక్నికల్ యాప్టిట్యూడ్ మరియు సంక్లిష్ట భావనలను సరళమైన పదాలలో అర్థం చేసుకోవడం మరియు వివరించే సామర్థ్యం ఇంకా టెక్నికల్ నాలెడ్జ్ సో తర్వాత మనకు కొన్ని మన కస్టమర్స్ దగ్గర నుంచి వచ్చే ఏదైతే క్వశ్చన్స్ ఉంటాయో సో అవన్నీ కూడా మనం అర్థం చేసుకొని వాటిని సాల్వ్ చేసే సామర్థ్యం మన దగ్గర ఉండాలి అని చెప్పి వీళ్ళు క్లియర్గా చెప్తున్నారు అలాగే కంపెనీ దేశంలో పనిచేస్తే ఇతర ప్రాంతీయ భాషల పరిజ్ఞానం కూడా ఉపయోగపడుతుంది అంటే మన తెలుగు లాంగ్వేజ్ కూడా వచ్చి ఉంటే అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందండి సో ఇది టెక్నికల్ క్వాలిఫికేషన్స్ అంటే మన దగ్గర ఉన్న స్కిల్స్ ఏం కావాలి అని చెప్పి ఇకపోతే మనకు మెయిన్గా ఏం అర్హత ఉండాలి జాబ్స్కి అప్లై చేయాలి అంటే అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు అంటే లైక్ బీకామ్ బీబీఏ బీబీఎం బీఏ బీఎస్సీ ఎంబీఏ పీజీడిఎం సో ఇలా డిగ్రీ అర్హతలు అనమాట సో ఇది అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ అంటారండి సో ఇంటర్ కాదు అర్హత తర్వాత మీకు టెన్త్లో ఇంటర్లో అలాగే డిగ్రీలో ఖచ్చితంగా యాభై శాతం మార్కులతో మీరు పాస్ అయ్యి ఉండాలి అందుకంటే తక్కువతో పాస్ అయ్యింటే మీరు అప్లై చేయడానికి సూటబుల్ కాదనమాట ఇకపోతే మీకు మీ యొక్క డిగ్రీలలో కానీ టెన్త్లో ఇంటర్లో కానీ ఎక్కడ కూడా గ్యాప్ రాకూడదు సో కొంతమంది గ్యాప్స్ వస్తాయి కదా అలాంటి గ్యాప్స్ కూడా రాకూడదు అని చెప్తున్నారు తర్వాత బ్యాక్ లాక్స్ కూడా ఉండకూడదు అని చెప్పి వాళ్ళు క్లియర్గా చెప్పేశారు సో మనం ఏం చేయాలి మీకు స్టార్టింగ్లోనే అర్థమైపోయి ఉంటుంది ఈ కంపెనీ యొక్క మెయిన్ విజన్ ఏంటి అని చెప్పేసి ఇన్బౌండ్ ప్రశ్నలకు ప్రత్యుత్తరం ఇవ్వాల్సి ఉంటుంది అనమాట కస్టమర్స్ నుంచి కాల్స్ వస్తాయి కదా వాటికి రిప్లైస్ ఇస్తూ ఉండాలి అలాగే మన యొక్క అంటే ఈ గ్రో కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ని ఎవరైతే వాడుతూ ఉంటారో వాళ్ళకు టెక్నికల్గా ఏమన్నా అవసరం అయితే అలాగే వాళ్ళకు ఏమన్నా ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట అంటే ఆ ప్రొడక్ట్స్ ఎలా వాడాలి ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఏంటి అనేది ట్రైనింగ్ ఉంటుంది అలాంటి ట్రైనింగ్ అయితే మనం అందిస్తూ ఉండాలి ఇక కస్టమర్లకు క్రియాత్మక సామర్థ్యాలు మరియు సాధ్యమయ్యే అప్గ్రేడ్ల గురించి అవగాహన కల్పించడం ద్వారా ఉత్పత్తితో సంతృప్తి చెందడం నిర్ధారించుకోవాలి సో వాళ్ళు మనం ఏదైతే మనము వాళ్ళకి ఆన్సర్స్ ఇస్తామో సో దాని ద్వారా కస్టమర్స్ సాటిస్ఫై ఎవ్వారా అయ్యారా లేదా అని చెప్పేసి మనం చూసుకుంటూ ఉండాలి ఇకపోతే మనకు ఏదైతే సమస్యలు వస్తూ ఉంటాయో సో ఆ యొక్క అభిప్రాయాన్ని సేకరించి అలాగే ప్రోడక్ట్ మేనేజర్ ఉంటారు కదా సో వాళ్ళతో మాట్లాడి ఈ యొక్క సమస్యలను ఎలా పరిష్కరించాలి ఏంటి అనేది మీరు అక్కడ పనిచేస్తూ ఉండాలన్నమాట అంటే కస్టమర్కు ఎలా మన యొక్క ప్రోడక్ట్ ఉపయోగపడుతుంది దాని మెరుగుదలకు ఇంకా మనము తోడ్పడుతూ ఉండాలన్నమాట సో ఇలాంటి వర్క్ అయితే మనం చేస్తూ ఉండాలని చాలా చాలా మంచి అవకాశం ఇది ఎవరు కూడా అస్సలు మిస్ చేసుకోవద్దు ఎటువంటి ఫీజు లేదనమాట ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి సో మీ దగ్గర మొబైల్ ఉంటే ఇప్పుడు రైట్ నో ఇక్కడ అప్లై చేసుకోవచ్చు కింద లింక్ ఇచ్చాను కదా సో ఇక్కడ చూడండి దరఖాస్తు చేయండి అని చెప్పింది కదా సో దానిపైన క్లిక్ చేస్తే మనకు అప్లికేషన్ ఫామ్ ఏది ఈ విధంగా అయితే అదే పేజ్లో ఓపెన్ అవుతుందండి సో మనకు శాలరీ కూడా మంచిగా ఉందండి అంటే నేను గూగుల్లో సర్చ్ చేయగా ఇరవై నుంచి ఇరవై ఐదు వేల మధ్యలో అయితే మీకు శాలరీ తీసుకోవచ్చు అనమాట ఓకే అంటే మనం ఇంట్లో నుండి వర్క్ చేసుకోవడం వల్ల ఆ మాత్రం శాలరీ వస్తే బె బెస్టే కదా సో ఇక్కడ చూడండి మనము రెజ్యూమ్ ఇక్కడ అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే పీడిఎఫ్ ఫార్మాట్లో కానీ డాక్యుమెంట్ ఫార్మాట్లో కానీ ఏదైనా పర్లేదు వన్ ఎంబీ కంటే ఎక్కువ ఉండకుండా చూసుకోవాలన్నమాట మీ ఫైల్ సైజు ఇక మీ యొక్క నేము అలాగే లాస్ట్ నేము ఇక ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబరు ఇక మీరు ఇంతకుముందు పూర్తి సమయం పనిచేశారా అంటే మీరు ఇంత ముందు ఏమైనా పని చేశారా అని అడుగుతున్నారు అయితే ఎస్ నో అయితే నో అని చెప్పి ఇచ్చేసేయండి తర్వాత ఇక మనము క్లిక్ చేయడం అంటే సబ్మిట్ చేయడమే అనమాట సో ఈ చిన్న ప్రాసెస్ అనమాట చాలా సింపుల్ ప్రాసెస్ వెంటనే ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి కింద లింక్ ఇచ్చాను నేను ఇక తర్వాత ఇక్కడ చూడండి టాలెంట్ పూల్లో చేరండి అని చెప్పేసి మనకు ఒకటి అనిపిస్తుంది అండి ఇక్కడ ఏంటి అంటే మన రెజ్యూమ్ ఏమైనా ఇక్కడ అప్డేట్ చేసినట్లయితే ఒకవేళ మన ప్రొఫైల్కి తగినట్టు మన స్కిల్స్కి తగినట్టు ఏమన్నా జాబ్స్ ఓపెన్ అయితే మనకు వాళ్ళు డైరెక్ట్గా అంటే మెసేజ్ ఇస్తారు పలాంటి జాబ్ ఉంది మా కంపెనీలో మీరు రెజ్యూమ్ సెలెక్ట్ అయిపోయింది మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు మాతో మాట్లాడచ్చు అని చెప్పేసి సో కాబట్టి మీ రెజ్యూమ్ ఇక్కడ కూడా మీరు సబ్మిట్ చేసేయండి క్లియర్ కదా ఫ్రెండ్స్ ఈ యొక్క జాబ్ గురించి మీకు అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశానని చెప్పి అనుకుంటున్నాను సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను కాబట్టి మీరు కూడా డైరెక్ట్ వెళ్ళి చూడొచ్చు అనమాట సో ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియోస్ని అలాగే ఈ యొక్క ఛానల్ని మీరు సపోర్ట్ చేసినట్లయితే ఇటువంటి జాబ్ అప్డేట్స్ మీకు ప్రతిరోజు వస్తూ ఉంటాయి అది కూడా ఎక్కడ అంటే ఫేక్ తర్వాత థర్డ్ పార్టీ వెబ్సైట్స్ ఇలాంటివి కాకుండా జెన్యూన్ మదర్ వెబ్సైట్ నుంచే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి అందరికీ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ మరొక మంచి జాబ్ ఆపర్చునిటీ తీసుకొచ్చి ఇంకొక వీడియోలో కలుసుకుందాం ఉంటాను ఫ్రెండ్స్ హ్యావీ నైస్ డే